హలో 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 చెప్పండి. అమర ప్రసాద్ గారా? అవునండి, మేమే మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడేది? నమస్తే సార్. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ భీమార్మే జిల్లా కార్యదర్శిని. చెప్పండి. పేరు? పేరు అంబదాస్ అండి. అంబదాస్. చెప్పండి. ఏం లేదు, నిన్న మీ వీడియోలు మీ ప్రొఫైల్లోకి వెళ్ళి వీడియోలు చూశానండి. దాని మీద కొంచెం క్లారిటీ తీసుకుందామని అడిగాను. అడగండి, మీకు ఏం క్లారిఫికేషన్ కావాలో అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, మీరు హిందువా? ఒక్క నిమిషం, నేను లోపలికి వస్తాను. హలో. హలో సార్. చెప్పండి బ్రదర్. సార్ మీరు హిందువా సార్? భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పిన హిందూనండి నేను. అంబేద్కర్ చెప్పిన హిందువా? ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అంబేద్కర్ చెప్పిన హిందూజం నుంచి ఫాలో అవుతున్నారా, లేకుంటే? నేను భారత రాజ్యాంగంలో చెప్పిన హిందూనని చెప్పినా కానీ, భారత రాజ్యాంగం రాకముందు కూడా ఈ సనాతన ధర్మంలో నేను హిందూనే. సనాతన ధర్మం మీకు అర్థం కావడానికి కోసం మీకు అది చెప్పాను అనిపించి. అదే అదే, సనాతన ధర్మంలో మొదటి నుంచి నేను హిందూనే. అలాగే మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు బాగా నమ్ముతా అంటారు కదా, సో మీకు అర్థం కావడానికి కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని హిందూని అని చెప్తున్నాను. అదే సార్, ఇప్పుడు అంతకు ముందు రాజ్యాంగం కంటే ముందు మీ వంశీకుల నుంచి కూడా హిందూనే సార్? హిందూ అండి. ఓకే సార్. హిందుత్వం పుట్టింది రాజ్యాంగం తర్వాత, రాజ్యాంగం నుంచి పుట్టలే కదా, అంత ముందు నుంచే ఉంది కదా హిందుత్వం. రాజ్యాంగం కంటే ముందు కూడా హిందూజం ఉంది. అంతకు రాజ్యాంగం కంటే ముందు ఇప్పుడు మీ వంశకులు ఉంటారు కదా, వాళ్ళ నుండి కూడా మీరు హిందూనేనా అని అడుగుతున్నాడు. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడు హిందూ అండి. హిందూ మతం ఈ దేశంలో, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం ఇవన్నీ కూడా తర్వాత ఈ దేశానికి వచ్చిన మతాలు కాబట్టి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మొదటి నుంచి కూడా హిందువే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈ మాట చెప్పినందుకు కూడా నాకు కూడా కొంచెం సంతోషంగానే ఉంది, ఎందుకంటే నేను ఒక దళిత బిడ్డని, కాకపోతే నేను కూడా హిందూ. పండర్పురం తెలుసా మీకు? అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. పండర్పురం, పండరిపురం. పండరిపురం, ఓకే ఓకే. పండరంగుడు మీకు ఐడియా ఉంటుంది అనుకుంటాను. కొద్ది ఐడియా ఉంది అంటే పెద్దగా, అంటే ఎక్కువ విషయాలు తెలివి అక్కడ కానీ చెప్పండి. నేను దళితుణ్ణి, అంటే ఎస్ మాలని నేను, అయినా నేను హిందూనే. మీరు చెప్పిన విధంగా అయితే ఖచ్చితంగా నేను హిందూనే. అయితే ఇక్కడ నేను పండర్పురంకి వెళ్తాను, నేను కౌస్తు చికెను, మటను, కోడిగుడ్డు, మందు, మాంసాహారం ఏవి ముట్టను. నేను పండర్పురం భక్తుని, నేను బొట్టు పెడతాను, నేను పూజ ప్రతి దేవుణ్ణి పూజిస్తాను, 33 కోట్ల దేవుళ్ళు అందరికీ పూజిస్తాను నేను. నాకు ఏ దేవుడు వ్యతిరేకం లేదు. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఏంటిదంటే సార్, మీ దగ్గర డౌట్ క్లియర్ చేసుకోవడం అంటే, మీ వీడియోలో ఒక వీడియో చూశానండి, ఏంటిదంటే అది మా నాన్నగారు క్రిస్టియన్స్, మా నాన్న నుంచి అంతకుముందు క్రిస్టియన్స్లో నేను పెరిగాను, పుట్టి పెరిగింది నేను క్రిస్టియన్స్లో అనే వీడియో కూడా చూశాను. దానికి కొంచెం డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్. దాని మీద క్లారిటీ కావాలా? అవును సార్. మా తాతలు ముత్తాత అంటే మా నాన్న తండ్రి, మా అంటే మా తాత, మా తాత తండ్రి అంటే ముత్తాత, వీళ్ళంతా కూడా హిందువులే. మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము పుట్టిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడు, దాదాపు మాకు 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, మా తల్లిదండ్రులు క్రిస్టియన్ని యేసుని మొక్కుకున్నారు. సో అప్పుడు మనము ఎప్పటి వరకు మనం జాబులు చేసేంత వరకు కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉంటాం, వాళ్ళు చెప్పినట్టే వింటాం కాబట్టి వాళ్ళతో పాటే మేము పెరిగినాం. ఎప్పుడైతే మాకు ఉద్యోగాలు వచ్చి, మేము అంటే మేము పీజీలు అయిపోయి ఉద్యోగాలు చేసుకున్నాము, అప్పటి నుంచి ఏంటంటే మేము మా తాతల ముత్తాతల అందరూ హిందూ సనాతన ధర్మం కదా, మేము ఎందుకు క్రిస్టియన్ మతంలో ఉండాలని చెప్పేసి మళ్ళీ నా ధర్మంలోకి నేను వచ్చేసాను. ఓకే ఓకే. మీకు తెలియక ముందు జరిగిన పొరపాటుని మన్నించి మీరు మళ్ళీ మన్నించనే విషయం కాదు, నా ధర్మాన్ని పాటిస్తున్నాను అంతే. ఎవరిని మనం మన్నించిన అవసరం లేదు. ఇప్పుడు మా నాన్న చనిపోయారు, మా నాన్న చనిపోయాడు, మా నాన్న చనిపోయినప్పుడు మా ఫాదర్ ఏం చే క్రిస్టియన్ యేసుక్రీస్తుని మొక్కేవాడు కాబట్టి ఆయనని ఏం చేసినామంటే నిజాంబాద్ సిఎస్ఐ చర్చిలో
అంటే ఆ శ్మశాన వాటికలోనే అంటే ఇది క్రిస్టియన్ గ్రేవ్యార్డ్లోనే ఆయన నమ్మిన సిద్ధాంతాల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు చేశాను. మళ్ళీ నేను మా ఇంట్లో హిందూ ధర్మం ప్రకారం కూడా అంత్యక్రియలు చేశాను నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, దానికి సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొక డౌట్ ఏంటిదంటే సార్, ఇప్పుడు మీరు ఒక దళితుణ్ణి అని చెప్పారు, అంటే మీ దగ్గర పిల్లలు అరుస్తున్నట్టున్నారు, కొద్దిగా పక్కకు రారా మీరు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పండి. ఇప్పుడు మీరు వీడియోలో ఏంటిదంటే నేను ఒక దళితుణ్ణి అని కూడా చెప్పారు ఒక మాటలో. అయితే నేనేమంటున్నానంటే, నా డౌట్ ఏంటిదంటే, మీరు మీ పోరాటం ముస్లింస్ల పైన ఉందా లేకుంటే క్రిస్టియన్స్ల పైన ఉందా అనేది నాకు కొంచెం క్లారిటీ ఇస్తారు. మొదట్లో నేను ముస్లింస్ పైన క్రిస్టియన్స్ పైన ఇద్దరి మీద కూడా అంటే సనాతన ధర్మం విషయంలో వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మీద ఫైట్ చేసేవాడిని. గత 7-8 సంవత్సరాలుగా నేను అదే పనిలో ఉన్నాను. ఆ చేస్తున్న క్రమంలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ అన్నిటికంటే ప్రమాదకరం అనేది అంబేద్కరిజం అని చెప్పి నాకు అర్థమైంది. ఈ అంబేద్కర్ అనే ఈ ముసుగు అంబేద్కర్ గారి ముసుగేసుకొని పొద్దున్న లేవగానే అంటే నాలెడ్జ్ లేకపోయినా బుర్ర పని చేయకపోయినా వాడు పొద్దున్న లేవగానే ఒకటే పని చేస్తుంటాడు, ఏంటంటే హిందూ ధర్మం మీద పడేయడం. సో నేను బాగా ఆలోచించింది ఏంటంటే, ఈ అంబేద్కరిజం ఈ అంబేద్కరిస్టులు అని చెప్పి ఫేక్ అంబేద్కరిస్టుల గురించి మీరు ఫైట్ చేయాలంటే మిగతా కులాల వాళ్ళు అంటే బీసీలు కానీ ఓసీలు కానీ మిగతా కులాల వాళ్ళు ఫైట్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు అంటే, పాపం వాళ్ళు ఈ అంబేద్కరిస్టుల గురించి ఏదైనా మాట్లాడుతారంటే ఇమీడియట్గా వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు ఫేక్ అట్రాసిటీ కేసులు వేసి వాళ్ళని ఇబ్బందులు కప్పాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ముందు నేను ఫైట్ చేయాల్సింది క్రిస్టియన్లతో ముస్లింలతో కాదు, ఈ ఫేక్ అంబేద్కరిస్టులతో ఫైటింగ్ చేయాలని చెప్పేసి నాకు నిర్ణయం తీసుకొని అంబేద్కరిస్టుల మీద ఫైటింగ్ చేయడం. అంటే నా వాళ్ళ మీద ఫైటింగ్ అంటే వాళ్ళకు నాకు వ్యక్తిగతంగా ఆశ్రితగతాలు లేవు, వ్యక్తిగతంగా ఎలాంటి కక్షలు కార్పురాలు లేవు. నా ధర్మాన్ని తిడుతున్నారు కాబట్టి, నా దేవి దేవతలను తిడుతున్నారు కాబట్టి, నా శ్లోక మేము నమ్మే శ్లోకాలను వక్రీకరిస్తారు, కోట్లాది హిందూ ప్రజలు మేము నమ్ముతున్న మా దేవి దేవతలను అక్రమ అష్టవచన తిడుతున్నారు కాబట్టి, సో వాడికి సమాధానాలు చెప్పుతూ అలాగే వాళ్ళలో ఉన్న తప్పులను కూడా ఎత్తి చూపాలన్న నిర్ణయంతో నేను ఈ పోరాటం చేస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు వాళ్ళు మన హిందూ సాంప్రదాయాన్ని తిడుతున్నారు కాబట్టి అలా అంటున్నారని మీరు అంత ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఎవరైనా దాని గురించి మాట్లాడే హక్కు ఉంది, ఆ చాయిస్ ఉంది. మీరు ఆ దాన్ని పట్టుకునే మీరు ఇప్పుడు ముందుకు అడిగేస్తున్నారు. ఓకే, నేను దాన్ని అభినందిస్తున్నా. కాకపోతే దీంట్లో ఏమంటే చిన్న విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తాతల నుంచి కూడా వెనకటికి దళితులే కదా ఒక, ఇప్పుడు మీరంటే ఎడ్యుకేషన్ వచ్చింది, మీరు పైకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఓకే, దాన్ని నేను ఖచ్చితంగా అభినందిస్తున్నా. మా తాత కూడా పోలీస్ ఆఫీసర్ అండి అప్పట్లో. ఓకే సార్, అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, మాకు చేసిన అన్యాయాల వల్ల మన కడుపులో ఇప్పటికీ కూడా, ఒకటి చిన్న విషయం చెప్తాను సార్, ఇప్పటికీ కూడా దళితులు వెనకబడి ఎందుకున్నారు. పాయింట్ నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే, సమాధానం చెప్తున్నా వినండి, నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే, దళితులు వివక్ష గురయ్యారు గతంలో. అవును సార్, 100% అలా డౌట్ లేదు. ఆ దళితులు ఆ టైంలో వివక్ష గురి కాలేదు అని ఒక అంటే వానంత పనికి మానవాడు ఇంకోటి లేడు. అవును సార్, ఇది పూర్తిగా మనం 100% నమ్ముతాం. అవును, అయితే వివక్ష గురి చేసింది ఎవరు? రాముడు చేసిండా, కృష్ణుడు చేసిండా, సీతమ్మ చేసిందా? వినండి వినండి వినండి, ఎవరు చేసారు? మనుషులు చేశారు. మనుషులు ఎవరు? బ్రాహ్మణులు లేకుంటే అగ్ర కులాలు అని చెప్పి మీరు అంటుంటారు. ఓకే, వాళ్ళు చేస్తే ఓకే, వాళ్ళ మీద ఫైట్ చేయండి, మీకు మేము కూడా తోడు ఉంటాం. ఇప్పుడు చేస్తుంది, వినండి బ్రదర్, కంప్లీట్ చేస్తా, మీరు మాట్లాడండి. ఓకే సార్, సో చేసింది మనుషులు కాబట్టి మనుషుల మీద ఆ కులాల మీద పోరాడండి, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాం, వాళ్ళు కూడా మీరు వచ్చేటట్టు మేము చేస్తాము, వాళ్ళు కూడా క్షమాపణలు చెప్పినట్టు చేస్తాము, దానికి మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము. పొద్దులు లేవగానే నా రాముని జిట్టుడు, నా సీతమ్మని జిట్టుడు, నా సరస్వతి మాతని జిట్టుడు. వినండి, మీరు చేస్తున్న తప్పు ఇది, మీరు ఆ తప్పుడు బంద్ చేయండి. నిజంగా ఇప్పుడు ఈరోజు కూడా వివక్ష ఉంది అన్నారు,
ఈరోజు ఈరోజు వివక్ష ఒకటి అక్కడెక్కడో అంటే నాకు తెలిసి అయితే వివక్ష మీరు చెప్పినంత స్థాయిలో అయితే లేదు. అక్కడెక్కడేమో చిన్న చిన్న సంఘటన జరుగుతుంటాయి కామన్ అవి. ఓకే, ఆ వాటి మీద కూడా మనం పోరాడదాం, కలిసి పోరాడదాం. మేము కూడా వస్తాం మేం బడి. మేమే కాదు, హిందూ సమాజంలో ఉన్న బ్రాహ్మణులు పెద్ద పెద్ద స్వామీజీలు కూడా మీకు సపోర్ట్గా మేము రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఏంటంటే ఇంతసేపు మమ్మల్ని దూరం పెట్టేసి హిందూ మతం మాది కాదు అని చెప్పేస్తూ ఎంతసేపు బాపురంలో మీద ఏడ్చుడు వాళ్ళ మీద ఏడ్చుడు వీళ్ళ ఈ ఇది పక్క పెట్టేయండి. ఇప్పుడు మనకి ఏం కావాలా, సమానత్వం కావాలి అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? అందరితో మాట్లాడుకొని అందరితో తోడు తీసుకొని పోయి సమానత్వం కోసం ఫైటింగ్ అనేది తీసుకోవాలి. ఒక డిబేట్ అనేది పెట్టి దాన్ని పరిష్కరించుకోవాలంటే ఒక డిబేట్. నేను ఒక మాట చెప్తా వినండి, క్లియర్గా వినండి. ఇప్పుడు బహుజన బహుజన పాలన కావాలని అంటారు మీరు, దళితులే ఇప్పుడు నాయకులు కావాలా అంటాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న మీకు, ఎందుకు మీరు ఎందుకు ఆలోచించలేకపోతారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదంటే, దళితులు నాయకులు కావాలా, దళితులు రేపు అధికారాన్ని చేపట్టాలి అని చెప్తే కేవలం దళితులు దళితుల ఓట్లతోనే ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయిపోతారా? వాడు కౌన్సిలర్ కూడా కాడు. ఎప్పటికే కానీ సమాజంలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని పోయినప్పుడే వాడికి ఓట్లు వస్తాయి. మీరు బీసీలను ఓసీలను అన్ని క్యాస్ట్లను అమ్మనాభూతులు తిట్టుకుంటూ బహుజనులు మేము దళిత బహుజనులం అంటారు, మరి అదే మీ బహుజనులు, మీ బహుజన సోదరులు, మన బహుజన సోదరులు హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, మళ్ళీ అదే హిందూ దేవుల దేవత తిడతారు. ఏ బహుజనులు నీకు దగ్గర కావాలంటే ఎందుకు అవుతారు? నీకు నువ్వు ఇటు బహుజనులను దగ్గర చేసుకోవు, మిగతా కులాలను దగ్గర చేసుకోవు. కానీ నాకు అధికారం కావాలంటే ఎవరిస్తారు నీకు అధికారం? అధికారం కావాలంటే ఏం చేయాలా? ఓట్లు వేయాలా? మిగతా కులాలంటే నీకు ఎందుకు ఓట్లు వేయాలా? పొద్దు లేచినప్పటి నుంచి తిడుతూనే ఉంటుంది నువ్వు. సార్ ఇప్పుడు ఇప్పుడు బహుజనులు ఏకం కావాలంటే ఏకం కాలేరు. ఎట్లా కాలేరు అంటే ఈ అగ్రకున్న కులాలు ఏం చేస్తున్నాయంటే మన దాంట్లో మనకి చుచ్చు పెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ ముందు ఈ అంబేద్కరిజం గాని దానికి రీజన్ చెప్తాను వినండి. చెప్తా వినండి. మీరు అంబేద్కరిజం అనే ఈ మూస ధోరణిలో ఉన్న మీ అందరూ ఫస్ట్ ఏం చేయండి అంటే ఇతర మత ఇతర హిందూ ధర్మంని తిట్టడం మానేయండి, హిందూ ధర్మంలో ఉన్న కులాలను తిట్టడం మానేయండి. సరిసమాన హక్కులు ఎవరి? ఒక మాట చెప్తానండి, ప్రపంచ దేశంలో ఏ దేశంలో మానవులందరూ సమానం? రాజ్యాంగం రాజ్యం కాదు సార్, రాజ్యాంగం వద్దంటున్నారు కదా. నేను అడిగిన ఒక మాట చెప్పబ్బా, అందరు సరి సమానం ఎప్పటికీ ఎక్కడ కారు? ఎలా కారు? ఇప్పుడు నేను ఒక ప్రశ్న నీకు అడుగుతా, ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అందరు సరి సమానంగా ఉన్న దేశం పేరు చెప్పు. ఇప్పుడు ఒక్కొక్క దేశం దేశంలో అసలు సరి సమానం అంటే అర్థం ఏంటి? సరి సమానం అంటే అందరికి ఒకే సమానంగా చూడాలి కదా, ఒకే దృష్టితో చూడాలి కదా. అందరు ఒకే దృష్టితో చూస్తుంది కదా. ఇప్పుడు ఇప్పుడు నేను మాట చెప్తాను, ఒక్క నిమిషం బ్రదరు, ఒక్క నిమిషం నన్ను సమాధానం చెప్పని అబ్బా. నన్ను నువ్వు అడుగు, నేను చెప్తా. ఇప్పుడు సరి సమానంగా చూడాలని నువ్వు అంటావు, కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? సరి సమానంగా చూడొద్దు అని చెప్తున్నది. సరి సమానంగా చూడొద్దని ఏ రాజ్యాంగ పట్టంలో కూడా లేదు. మన రాజ్యాంగంలోనే ఉంది కదా. ఏమని ఉంది ఇప్పుడు? సరి సమానంగా చూడాలనుకున్నప్పుడు అందరికి ఈక్వాలిటీ, అందరికి ఈక్వల్గా ఉండాలి హక్కులు. మరి మన దళితులకు మాత్రం స్పెషల్ రిజర్వేషన్లు, మాకు స్పెషల్ హక్కులు కావాలా అని ఎందుకు అంటున్నా అడుగుతున్నాను? వెనకబడి స్పెషల్ హక్కులు మాట్లాడుతున్నప్పుడు ఏమో మీరు వినరండి, ఇదే ఉన్నారు ప్రాబ్లం. చెప్పండి చెప్పండి. వర్షన్ పూర్తిగా వినండి బ్రదర్. విన్న తర్వాత మీరు మాట్లాడితే మీకు బాగుంటుంది. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఇప్పుడు సమానంగా ఉండాలన్నారు. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో రిజర్వేషన్లు ఉన్నాయా? లేవు. నార్వే ఉంది, నార్వేలో రిజర్వేషన్లు ఉన్నాయా? లేదు. మరి అక్కడ కూడా వివక్ష ఉంది కదా. ఉంటుంది, ఏడైనా ఉంటుంది వివక్ష ఉంటుంది. దాన్ని ఎగ్జాక్ట్లీ కొంచెం దానికి నేను అనేది ఏంటంటే, అన్నిట్లో కాకుండా కొన్నిట్లో ఉన్నా మాకు హక్కులు ఉంటాయి, ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా బాస్, నీకు ఒక ప్రశ్న అడుగుతా నేను, నాకు సమాధానం చెప్పు, క్లియర్గా అడిగే సమాధానం చెప్పు. ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, ఒకడు ఎస్సీలో ఎస్సీ ఆధారంగా డాక్టర్ అయినవాడు, అంటే రిజర్వేషన్లో డాక్టర్ అయినవాడు, వాడు అత్యల్ప మార్కులతో పాస్ అయ్యాడు. ఆ ఎస్సీ అని నేను క్యాస్ గురించి కూడా చెప్ప, రిజర్వేషన్ అంతే. ఓకే,
ఇంకోడు టాప్ ఆడు అగ్ర కులమా ఎస్సీ నాయకు అని నేను చెప్తలేను, కులం గురించి మాట్లాడలేను. ఒకడు ఇంకొకడు ఏంది రిజర్వ్ వాడు టాప్ లో పాస్ అయినవాడు, ఆడు ఏ కులమైనా ఉండొచ్చు. ఓకే, ఇంకొకడు రిజర్వేషన్ లో మన రిజర్వేషన్ లో అత్యల్ప మార్కులతో డాక్టర్ అయినాడు. ఇప్పుడు వీరిద్దరిలో నువ్వు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు? ఒకళ్ళు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నువ్వు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తావు? ఇక బ్యాక్గ్రౌండ్ అంటే చదువుకున్న వానికే చేయబడుతుంది. దానికి సంబంధం ఉండదు కదా. అదే కదా మరి, ఇప్పుడు ఇప్పుడు అత్యల్ప మార్కులతో పాస్ అయ్యేవాడు ఏదో రిజర్వేషన్ లో వచ్చిన వాడు పోతే ట్రీట్మెంట్ ఏం చేస్తాడు వాడు నీకు? అదే అదే అంటే ఇప్పుడు మన దేశం యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోతుందా లేదా? తగ్గిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎస్సీ కుల గురించి పక్క పెడితే ఎవడికైతే 90 marks వచ్చిన వాడికి ఉద్యోగం రాకుండా వాడు డాక్టర్ కాకపోతే వాడు ఏం చేస్తాడు? విదేశాలకు వెళ్ళిపోతాడు. అంటే ఒక మేధ ఒక మేధస్సు ఒక ఒక మేధస్సును మనం బయటకు ఎలగొట్టినామండి కదా. అట్లా ఎలగొట్టుడు అవుతుంది. అంతే కదా మరి, వాడు రాడు ఇక. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే రిజర్వేషన్లు రాజ్యాంగంని తీసేస్తే సమానత్వము అనేది. ఇప్పుడు నీకు ఇంకో క్వశ్చన్ అడుగుతా నాకు సమయం చెప్పండి. ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో బట్టలు పిండిట ఆమె ఒక ఆమె వస్తుంది, మీ దొడ్లో వచ్చి బట్టలు పిండిపోతుంది, మీ బాత్రూమ్ కడగడానికి ఒక ఆమె బాత్రూమ్ కడిగేట ఆమె వస్తుంది, మీ ఇంట్లో కార్ డ్రైవర్ ఉంటాడు, మీ ఇంటిని మీ ఇంటి మీ ఇంట్లో రకరకాల పని వంట మనిషి ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆ లెటరింగ్ అడిగేటామని కూడా నీతో పాటు నీకు కూడా నాతోనే సమానత్వం ఉంది, నీకు సమాన హక్కులు ఉన్నాయి, దాని మన ఇద్దరం కలిసి కూర్చొని అన్నం తిందామని చెప్పి కూర్చుంటావా? ఆహా, డైరెక్ట్ నా పక్కన కూర్చొని తినమనక పోయినా కానీ ఆ స్థాయి మనకి ఇవ్వకపోయినా కానీ కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి అన్న ఉండాలి కదా. కడుపు నిండా భోజనం ఎవడని పెడతాడు అబ్బా, ఎవరు పెడతలేడు చెప్పు. ఆ పరిస్థితి కూడా లేదు. భోజనం ఎవరు పెడతలేదు. అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వినండి బ్రదర్, ఒక నిమిషం వినండి. సమానత్వము అనేది ఎప్పటికి కూడా ఎక్కడ కూడా రాదు. ఓకే, అసంభవం అది. సమానత్వం ఎప్పటికి రాదు. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఓ 100 crore ఖర్చు 100 crore ఇన్వెస్ట్ పెట్టి వాడు కంపెనీ పెడతాడు, ఎక్కడో వాచ్మెన్ ఉంటాడు, ఆ వాచ్మెన్ సీఈఓ రూమ్లకు ఎండీ రూమ్లకు పిలిచి అరే నువ్వు నేను ఇద్దరం సమానత్వమే రాబోయ్ దా భోజనం భోజనం చేసి కూర్చో లేకపోతే గార్డెన్ పని చేస్తున్నావు రాబోయ్ నా సల్లగా ఏసీ రూమ్లో కూర్చో అని చెప్తాడా? అదే సార్, ఇప్పుడు నేను అనేది అదే కరెక్టే. నువ్వు సమానంగా కూర్చొని అన్నం పెట్టమంటలే. నేను అనేది ఎలా ఉండాలంటే సమానత్వం ఎప్పటికీ రాదు, కానీ మనమంతా సమానత్వమే అనే భావనతో మనం బ్రతకాలి. అది నేను అనేది. భావన వేరే బ్రదర్, గుర్తుంచుకో, భావన వేరే, ఫిజికల్ గా సమానత్వం రావడం వేరే. ఫిజికల్ గా సమానత్వం ఎప్పటికీ రాదు. అదే సార్, ఇప్పుడు అంబేద్కర్ రాసింది కూడా అదే కదా. ఏం రాసింది అంబేద్కర్? అటువంటి ఏం రాయలేదండి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎక్కడ రాసింది చెప్పండి. సరే, ఇప్పుడు మీ ఉదాహరణంగా తీసుకుంటే, ఇప్పుడు మా మనుస్మృతిని రాజ్యాంగంగా తీసుకుందామనే ప్రయత్నంలో మీరు ఉన్నారనే ఉద్దేశం నాకు అనిపిస్తుంది అక్కడ స్పష్టంగా. ఒక మాట చెప్పండి సార్, ఇప్పుడు అసలు మనస్మృతి గురించి టాపిక్ ఎందుకు వచ్చింది మీకు? ఆల్రెడీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అదే కదా చేస్తుంది. ఏం చేసింది బీజేపీ ఏ రోజన్నా మనస్మృతిని రాజ్యాంగం పెడదామని చెప్పిందా? చెప్తే ఒక స్టేట్మెంట్ చూపించండి బీజేపీ చూపించిన స్టేట్మెంట్. ఏదైనా బీజేపీ డైరెక్ట్ గా చేయదు. ఇప్పుడు మీరేదో ఊహించుకొని వినండి, మీరు 190 ఎంచుకుంటారు, దానికి మేము బాధ్యులం కాదు కదా. బీజేపీ బాధ్యత ఒక్కరి చెప్తాముడు సార్, ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలనే వీడియో ఒక్క నిమిషం అంటే మళ్ళీ చెప్పండి. నువ్వు బీజేపీ గురించి ఏదో ఊహించుకుంటావు, అది బీజేపీ తప్ప. ఆర్ఎస్ఎస్ గురించి నువ్వేదో ఊహించుకుంటావు, అది నీ తప్పు, వాళ్ళ తప్ప. వాళ్ళు చేయలేరు అనుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు రాజ్యాంగంలో వాళ్ళు ఏం తీసుకొస్తా అంటున్నారు, మార్పులు తీసుకొస్తా అంటున్నారు. రాజ్యాంగాన్ని తీసి మడత పెట్టి పక్కన పడేద్దామని చెప్పి ఏదో చెప్తలేరు. మనస్మృతి లోపల నుంచి తీసుకొచ్చి చేర్చిద్దాం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మనస్మృతి నుంచి ఏం తీసుకొద్దాం అనుకుంటున్నారు? సరే, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా,
బీజేపీ చెప్పిందా హిందూ స్వామీజీలు కానీ నేను అడిగిన ప్రశ్న మంచి వినండి. మనస్మృతిని మేము భారత రాజ్యాంగంగా మారుస్తాము అని చెప్పేసి బీజేపీలు కానీ ఎవరైనా స్వామీజీ కానీ ఎవరైనా హిందువులు చెప్పింది విన్నా చెప్పారా? ఇప్పుడు మొన్ననే కాదు రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది స్వామీజీ ఉత్తరప్రదేశ్ లో స్వామీజీ క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని చంపేయాలనే వీడియో మీకు చూసి ఉంటారు కదా. చంపేయమని చెప్పేసి అన్నాడా? డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ గా చెప్పిండు. ఏమని? హిందువులందరూ ప్రజాస్వామ్య దేశంలో ఒక మతం ఇంకో మతాన్ని చంపేస్తారా? చంపే ఛాన్స్ ఉంటుందా? చిన్న విషయం అడుగుతాను సార్, మన ఇండియా పతాకం గురించి మూడు రంగులు ఏ విధంగా ఉన్నాయి సార్? నాకు కొంచెం డౌట్ ఉంది. మీరు చెప్పండి. నాకు తెలియక మీకు అడుగుతున్నాను సార్. మీకేం తెలుసు సార్ చెప్పండి. నాకు తెలియక అడుగుతున్నాను సార్. నాకు కూడా తెలియదబ్బా, నీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. మేధావులు కదా సార్. అరే చెప్పరాదు, నీకు తెలిసింది చెప్పరాదు. మాకేం తెలుసు సార్, మాకు తెలియకనే కదా. జాతీయ పతాకం అన్ను, మూడు రంగులు అన్ను, మళ్ళీ తెలుగు అంటున్నావు. తెలియనప్పుడు నువ్వు క్వశ్చన్ అడగవు కదా. అదే రంగు ఎందుకు ఎన్నుకున్నారు వెనకటికి? చెప్పు రాదు ఒకసారి నాకు. ఏం సార్ తెలియకనే ఇంత పెద్ద స్థాయిలో మాట్లాడుతున్నారు కదా మీరు. తమ్ముడు ఇంత డిస్కషన్ మనం చేసుకుంటే బదులు నీకు తెలిసింది చెప్పరాదు అయిపోతుంది. నువ్వేమంటున్నావు? తెలుగు అంటే క్రిస్టియన్, తెలుగు అంటే అధికారముడు అధికారముడు. సరిగా నువ్వు చెప్పవులే గాని మనస్ఫూర్తిని ఒకసారి చదివి చూడండి. కనీసం ఆగబ్బా, మళ్ళీ మనస్ఫూర్తి అంటే జాతీయ ఎజెండా గురించి క్లియర్ గా మళ్ళీ మనస్ఫూర్తి ఎగిరిపోతావు ఏం తమ్ముడు? జాతీయ ఎజెండా గురించి క్లియర్ చేయనా ఫస్ట్. జాతీయ ఎజెండాలో మూడు రంగులు ఎందుకున్నాయంటే తెలుపు క్రిస్టియన్ కి గుర్తు, కాషాయం హిందువులకు గుర్తు. మతాలు కలిసి ఉండాలి అన్న ఒక భావన. మూడు మతాలు మరి బుద్ధిజం, సిక్కిజం, జైనిజం. చెప్తాను వినండి, చెప్తాను వినండి. మతాలు అనేటి వేరు, కులాలు అనేటి వేరు. కులాలా అంటే జైనిజం అనేది కులమా? ఇప్పుడు ఇవి కులాల లెక్కల కిందికి తెస్తున్నారు కదా మీరు. తమ్ముడు నీకు బాబు 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 ఒక నిమిషం ఒక మీరేం చెప్పారు? అంబదాస్ సార్. అంబదాస్ నువ్వు పిల్లోడు లాగా మాట్లాడుతున్నా తను సార్. మేము ఇగో ఇప్పుడు నువ్వు బాగయ్యా సార్ మూడు మతాలు అని చెప్పి తెలుగు అంటే క్రిస్టియానిటీ, కాషాయానిటీ హిందుత్వం అంటున్నావు, గ్రీన్ ఏమో ముస్లిం అంటున్నావు. మరి దేశంలో బుద్ధిజము, జైనిజము, సిక్కిజం అని ఉన్నాయి, అవి కూడా మతాలే కదా. ఇవన్నీ మధ్యలో వచ్చినాయి సార్, ఇవన్నీ మధ్యలో వచ్చినాయి, ఫస్ట్ నుంచి ఉన్నాయి మూడే. బౌద్ధ మతం ముందు పుట్టిందా, క్రిస్టియన్ మతం ముందు పుట్టిందా సార్? బౌద్ధ మతం ముందు పుట్టిందా, క్రిస్టియన్ ముందు పుట్టిందా? నాకంతా తెలియదు కానీ నాకు తెలిసింది మాత్రం నాకు అనిపించింది చెప్పాను. బౌద్ధ మతం ముందు పుట్టింది, క్రిస్టియన్ మతం 2000 సంవత్సరాల క్రితం పుట్టింది. నీకు సబ్జెక్ట్ చెప్తా విను ఇప్పుడు. ఇక సరే మంచి చెప్తా విను. జాతీయ జెండా గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా విను సార్. జాతీయ జెండాలో ఉన్న మూడు రంగులు క్రిస్టియను, హిందూ, ముస్లిం అని కాదు అర్థం. ఓకే సార్. కాషాయం, కాషాయం అంటే త్యాగానికి చిహ్నం. అర్థమవుతుందా? కాషాయం అంటే త్యాగానికి చిహ్నం, రాజ్యాంగం రాయబడి ఉంది. తెలుపు అంటే శాంతికి నిలయం. ఓకే. గ్రీన్ అంటేనేమో మనము వ్యవసాయ, మన దేశం వ్యవసాయ దేశం కాబట్టి పచ్చదనానికి చిహ్నం అది. ఓకే ఓకే, థాంక్యూ సో మచ్. గాని మతాలకు సంబంధం లేదు. అదే సార్, ఇప్పుడు నేను కొన్ని స్వామీజీల వీడియోలు చూశాను, మీరు తప్పుగా అనుకోకండి. చేయా చూడాల్సిన చూడవు, చదవాల్సిన చదవవు. ఎవడో ఏదో చెప్పిందని చదువుతున్నావు చూస్తున్నాను సార్. సార్ ఇప్పుడు అమాయకులకు మన లాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంద్రాయన వీళ్ళు ఇట్లా గొడవలు పెడుతుంది. నిజంగా సార్ నాకు కూడా, నేను పండర్పురం భక్తుని, నేను ఆ గుడిలోకి వెళ్తాను కానీ ఆ గుడిలోకి వెళ్ళనిస్తారు కానీ మా ఊర్లో గుళ్ళకి వెళ్ళని ఎవరు. ఇలా ఉంది మా బతుకులు. నేనేం తప్పు చేస్తున్నాది? నాది ఇక్కడ నారాయణఖేడ్ సార్. నారాయణఖేడ్ సరే, మీ ఊరు నేను వస్తా. మరి నేను దళితుని మెడలో బోర్డు పెట్టుకుంటా. ఓకే ఓకే. లేదా నేను మీ గుళ్ళోకి పోతా, నన్ను వాళ్ళు రానియారేమో చూద్దాం. మన ఈ మార్పు తీసుకురావడానికి మీరు ప్రయత్నించండి సార్, అన్ని సర్దుకుంటాయి. ఏ మార్పు? అన్సెసిబుల్ తీసేయండి. రాజ్యాంగమే అవసరం ఉండదు సార్, కలిసిమెలిసి ఉంటాం కదా. ఇప్పుడు గొడవలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి,
ఇక్కడ నుంచి మొదలైతుంది అన్టచబిలిటీ అనేది ఇప్పుడు ఉందా 100% ఇంకా పల్లెటూళ్ళల్లో ఇంకా వీడియో ఆధారంగా చూపించు నాకు సార్ మీరు రండి నేను చూపిస్తాను మా కులాసం లేదమ్మా ఇప్పుడు ఎవడో స్వామి ఒక్క నిమిషం తమ్ముడు ఇప్పుడు ఎవరో స్వామీజీ ఎవరినో సంపుతా అన్నది నీ వీడియో చూపిస్తానన్నావు కదా నువ్వేం చేయాలంటే మీ ఊర్లో అన్టచబిలిటీ ఎక్కడ కనబడ్డదో దాని వీడియో తీసి నాకు పెట్టినాకు నేను ఆ వీడియో పెట్టిన మీద ఎవరన్నా మా ఇక్కడ నారాయణఖేడ్ సార్ నారాయణఖేడ్ అంటే నేను 3 అవర్స్ నీ దగ్గర ఉంటాను నేను నాకు ఆ వీడియో పెడితే ఆ వీడియోలో కానీ అన్టచబిలిటీ ఉంటే ఆ వీడియో చూసిన కరెక్ట్ 3వ గంట నీ 3వ గంట 1, 2, 3వ గంట నీ దగ్గర ఉంటాను ఓకే ఓకే 100% పెడతాను సార్ మర్చిపోద్దు 100% ఇది ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది కదా సార్ వాట్సాప్ ఉంది ఓకే ఓకే నిన్న నేను చాలా వీడియోలు చూశాను మీ పైన ఫైరింగ్ చూశాను చాలా నాయకులది చూసిన తర్వాత ఏమైనా చేసిన తప్పు ఏంటి అని అన్ని వీడియోలు చెక్ చేశాను చెక్ చేస్తే మీరు ప్రతిదానికి అంబేద్కర్ పట్టుకున్నారు కాబట్టి నాకు కొంచెం బాధ కలిగింది బట్ నేను అందుకోసం మీకు కాల్ చేసినాను అంబేద్కర్ ఎందుకు పట్టుకున్నాను కూడా స్పష్టంగా చెప్పాను కానీ నాకు తెలిసిందైతే మీరు అంబేద్కర్ని తిట్టడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని దేశాలు ఒప్పుకున్నాయి కదా సార్ మనం ఎందుకు ఒప్పుకోకూడదు నేను చెప్పాలా ఒకటి ఇంకొకటి ఇప్పుడు ఇది రాజ్యాంగం మనం మార్చుదామంటున్నారు మీరు మార్చగలిగితే హిందూజం అంటే అంబేద్కర్ని రాసినది పనికిరాదు అన్న మా భావన వేరు మార్చాలి దీంట్లో పొరపాట్లు ఉన్నాయి దీన్ని చేంజ్ చేయాలి అనే దాని భావన వేరు చెప్పిండు దాని మార్పులు చెయ్యాలి దాని గురించి మాట్లాడండి కానీ డైరెక్ట్ కించపరిచినట్టు మాట్లాడకండి ప్లీజ్ దయచేసి అంబేద్కర్ని అంబేద్కర్ నేను కాదు సార్ మీరు చెప్పింది నేను విన్నాను కదా సార్ పోతుకతో అది కాదు ఇప్పుడు 2 క్వశ్చన్లు అడిగిన మరి వాడికి సమాయం చెప్పాలి కదా నేను మళ్ళీ మర్చిపోతా చెప్పారు ఇప్పుడు నా బాధ కూడా కొంచెం చెప్తాను వినండి సార్ సరే మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు కదా అందులో ఏదైనా పొరపాటు ఉంటే మార్చే ప్రయత్నం చేయండి రాజ్యాంగం మార్చే తర్వాత సంగతి ముందు మా హిందూ దేవి దేవతలను మా మా ధర్మాన్ని తిట్టడం బంద్ చేయండి అది నేను ఎవరినైనా ఖండిస్తా అది బంద్ చేస్తే మేము కూడా అంబేద్కర్ గురించి మాట్లాడడం బంద్ చేస్తాం ఇప్పుడు మీరు యేసుక్రీస్తుని తిడుతున్నారు ఒక దర్గా బాబాను తిడుతున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది దేవుళ్ళని తిడితే ఎందుకంటే నేను నేను ఏదో క్రిస్టియన్స్ దేవుణ్ణి క్రిస్టియన్స్ అన్ని కాబట్టి అంబేద్కర్ గురించి మాట్లాడతాను క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాను అంబేద్కర్ దేవుడు కాదు కదా అంబేద్కర్ దేవుడు కాదు నేను ఏ లైవ్ లో అయినా చెప్పగలుగుతా ఒకటి అమ్మా నువ్వు అంబేద్కర్ దేవుడు కాదంటున్నావు కానీ మీ అంబేద్కర్ ఇష్టలు చాలా మంది మా తండ్రి అంబేద్కర్ అది చెప్పగలుగుతా అది చెప్పగలుగు ఎందుకంటే అది ఎందుకు చెప్పగలుగుతాం అంటే ఈ రోజు ఆయన రిజర్వేషన్ పెట్టిండం వల్ల మాకు అంతో చదువుకోవడానికి అవకాశాలు దొరికినాయి మా పిల్లలు కూడా ఈ రోజు రిజర్వేషన్ వల్ల మంచి స్కూల్లో చదువుకుని మంచి భవిష్యత్తులోకి వస్తున్నారు ఆయనకు మనము తండ్రినో దేవుడో అని అనుకుంటాం అది వేరు తప్పు లేదు దాంట్లో తప్పు లేదు దేవుని తిట్టడం తప్పు నేను ఒప్పుకుంటా నువ్వు మా దేవులను దేవి దేవతలను మా ఆచారాలు కోట్లాది మంది మా విశ్వాసంతో మేము బతుకుతున్నామా మా విశ్వాసాలు నువ్వు గౌరవించు నీ విశ్వాసాన్ని మేము గౌరవిస్తాం అది ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీసే మాట్లాడుతున్నా దేవుడు అంట వైపు మేము 33 కోట్లలో విను బాబు మేము ఎంత మంచి వాళ్ళం అంటే హిందువులము అంబేద్కర్ని కూడా 33 కోట్ల దేవుళ్ళలో ఒక దేవుని ఏమంటావు చెప్పు మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటి నుంచి 33 కోట్ల 333,000 దేవుడు కాదు అంటూ ఇంకో దేవుడు ఎక్స్ట్రా ఉండడానికి కూడా చెప్తాం మేము ఆ దేవుడే అంబేద్కర్ అని చెప్తాం అవసరమైతే మా విష్ణు 11వ అవతారం అంబేద్కర్ కూడా చెప్తాం మేము అంత మంచి వాళ్ళం మేము ఏదన్నైనా అందరినీ ఆహ్వానిస్తాం మేము కానీ మమ్మల్ని తిడితే మాత్రం మేము ఒప్పుకోం అది అంబేద్కర్ అయినా అంబేద్కర్స్లు కావచ్చు అంబేద్కర్ తిట్టినా కూడా మేము అంబేద్కర్ని ప్రశ్నిస్తాం అదే సార్ ఇప్పుడు ఇక్కడ జనాలకు తెలియదు యాక్చువల్లీ క్లారిటీ అర్థం కాలేదు ఇంకా ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పే బదులు మీరు ఏం చేయాలంటే మీ అందరు మీ అసలు
మీలాంటి అంబేద్కరిస్టులు కూడా వీడియోలు పెట్టండి, మీలాంటి అంబేద్కరిస్టులు కూడా వీడియోలు పెట్టి అరే అంబేద్కర్ అంబేద్కర్ ని అనవసరంగా పరువు తీపియకండి, పరువు అనవసరంగా మీ వాళ్ళ అంబేద్కర్ పరువు అవుతున్నది, హిందూ ధర్మాన్ని తిట్టకండి, వాళ్ళతో మంచిగా ఉండండి, అన్ని కులాలతో కలిసిమెలిసి ఉండండి. వినండి విను బాబు, బాబు విను విను, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు బిఎస్పీ పార్టీ ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, పొద్దు లేవగానే మా హిందూ మతాన్ని తిడుతున్నారు. అది రాజకీయం సార్, అది రాజకీయం. వినమ్మా అంటే మళ్ళా మధ్యలో మాట్లాడుతున్నాను. పొద్దున్న లేవగానే మా హిందూ ధర్మాన్ని తిడుతున్నారు. హిందూ మతంలో ఉన్న మిగతా కులాలు బిఎస్పీ ఓడేస్తారా? చెయ్యరు. మరి ఎప్పుడైనా మీరు పదవులు మీరు అధికారంలోకి రావాలంటే ఎప్పుడు మమ్మల్ని తిట్టుకుంటూ కూర్చుంటే మిగతా కులాల ఓట్లు మనకు రావు. రానప్పుడు నువ్వు అధికారంలోకి ఎప్పుడు ఎట్లా వస్తావా? మరి నేను నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను సార్, నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను. ఇది రాజకీయం వేరు, రాజకీయ పరంగా తిట్టుకోనని తప్పులేదు. దేవునికి రాజకీయ సంబంధం లేదు. దేవుళ్ళని తిడుతూ గురించి నేను మాట్లాడుతుంటే నువ్వు తిట్టుకుంటా ఎవరిదైనా నేను ఖండిస్తా దానికి. ఎలాగంటే సరే తమ్ముడు, నీకు మ్యాటర్ అర్థమైంది కదా? ఓకే సార్, కానీ అంబేద్కర్ ని మాత్రం కింద పెట్టినట్టు మాట్లాడకండి ప్లీజ్. 100% అంబేద్కర్ ని నేను ఈ రోజు కాదు, ఈ రోజు మీరు పైకి వచ్చిన తర్వాత ఇలా మాట్లాడుతున్నారు, కానీ ఒకప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఆయన రిజర్వేషన్ ఇంతవరకు ఒక్కసారి కూడా రిజర్వేషన్ ని నా జీవితంలో వాడలేదు. ఎందుకు అంటే నేను ఇంతవరకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకోలేదు. అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేరు? చదువుకోలేదు. నేను చదువుకుంది మొత్తం ప్రైవేట్. మీరు చదువుకున్నది ప్రైవేట్, ఓకే నేను ఒప్పుకుంటాను. అంటే నేను ఇంతవరకు అసలు ఎక్కడ కూడా రిజర్వేషన్ తీసుకోలే. ఇంకోటి సార్, కాలేజ్ లో ఉన్నప్పుడు వినమ్మా విను, కాలేజ్ లో ఉన్నప్పుడు స్కాలర్షిప్స్ ఇస్తుండే. మా నాన్న ఏమని చెప్తుండే తెలుసా? మాకు స్కాలర్షిప్ అప్లై చేయొద్దు అని చెప్తుండే మా నాన్న నాకు. ఎందుకు అంటే స్కాలర్షిప్ అనేది పేదవాళ్ళకి అందాలి తప్పించి మనసుటలకు వద్దురా అని చెప్పినట్టు మా నాన్న. ఆయన ఆయన గొప్పవాడు చెప్పిండు. మేము అందుకే మేము ఏం చేస్తుంటామంటే నేను నేను అప్పనంగా దాన్ని తినే బదులు నిజంగా అర్హత ఉన్నోడికి అది పోతే మంచిది కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యేవాడి. నేను మరి అలా అలా అనుకునే వాళ్ళు మీరు ఈరోజు రిజర్వేషన్ వద్దంటున్నారు ఎలాగండి? నేను రిజర్వేషన్ వద్దంటలేనమ్మా. నేను మరి ఇప్పుడు రిజర్వేషన్ వద్దనుకుంటే రిజర్వేషన్ లో మార్పులు తీసుకురావాలని చెప్తున్నాను. మీకు పాయింట్ అదే ఉన్నది, మీరు చెప్తున్న పాయింట్లు ఏమో మీకు అర్థం కావు. మేము ఏం చెప్తున్నామంటే రిజర్వేషన్ సిస్టమ్ లో ఒక్క నిమిషం అయ్యా నేను చెప్పేది విన్నయ్యా. తమ్ముడు విను తమ్ముడు, 1950 మనము రాజ్యాంగం అమలు చేయబడ్డది. ఇప్పుడు దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. రిజర్వేషన్ పెట్టుకున్నాం మన అంబేద్కర్ 10 సంవత్సరాలు చాలు రిజర్వేషన్ అన్నాడు. అయినా కూడా 70 సంవత్సరాలుగా రిజర్వేషన్ మనం నడుస్తున్నది. అయినా కూడా ఈ 70 సంవత్సరాల్లో ఇంకా దళితుడనే వాడు ఎందుకు పేదవాడిగా ఉన్నాడు? ఎందుకున్నాడు అంటే ఎవడైతే రిజర్వేషన్ ద్వారా ఉన్నత స్థాయికి పోయిండో వాడు మళ్ళీ రిపీట్ గా వాడు పిల్లలకు రిజర్వేషన్ మళ్ళా పొందుతున్నారు. అప్పుడు ఏమైపోతుందంటే ఎప్పుడైతే ఆర్థికంగా నువ్వు పై స్థాయికి పోయినప్పుడు నువ్వు పట్టణంలోకి వెళ్ళిపోతున్నావు, అక్కడ నీ విద్య కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. అక్కడ నువ్వు మళ్ళీ రిపీట్గా నువ్వే పొందుతున్నావు తప్పించి కింది స్థాయిలో పట్టణ అంటే పల్లెటూళ్ళల్లో గ్రామాల్లో ఉన్న దళితుడికి ఆ రిజర్వేషన్ రావడం లేదు, అందడం లేదు వాడికి. ఆ స్థాయి రాకపోతే పోలేకపోతున్నాడు, పై స్థాయికి పోలేకపోతున్నాడు. సో అందుకే రిజర్వేషన్ సిస్టంలో ఒక బెంచ్ మార్క్ లాంటిది పెట్టాల. పలానా బెంచ్ వరకు ఆర్థికంగా వాడు డెవలప్ అయిందంటే వాడికి ఇక్కడ నుంచి వాడికి రిజర్వేషన్ క్యాన్సల్. ఇక ఎప్పుడైతే వాడు క్యాన్సల్ అవుతుందో ఆ రిజర్వేషన్ కిందోడికి వెళ్ళిపోతుంది మళ్ళా. అట్లా సిస్టమ్ ద్వారా ఒక 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అసలు దళితుడు అనేవాడు ఆర్థికంగా అవసరమే లేదు సార్. ఇప్పుడు అసలు రిజర్వేషన్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఆ రిజర్వేషన్ లో ఉన్న సెక్షన్స్ అన్ని దానికి ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనేది అన్ని మొత్తం కంప్లీట్ గా అమలు చేస్తే ఆ 10 సంవత్సరాలకు వీడు దళితుడు అనేటోడు మీదగా ఉండనే ఉండడు. మరి ఇప్పుడు ఎందుకున్నాడు? మరి ఇప్పుడు అది దాంట్లో ఉన్నదంతా అమలు చేయట్లేరు కదా మీరు. చేయట్లేదు. ఇప్పుడు 100 సీట్లు 18 సీట్లు మనకే ఇస్తున్నారు, ఇంకేం కావాలా?
కాదు సార్, అది ఒక ఉద్యోగంలో 100 పోస్ట్ ఉంటే 18% రిజర్వేషన్ ఉంది. అంటే 18 ఉద్యోగాలు, 100లో 18 ఉద్యోగాలు మనయే. ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే 100 స్టూడెంట్లో 18 మన ఎస్సీలే ఉండాలా? అంటే 18 ఇస్తున్నారు, ఇంకేం కావాలి? అది ఒకటే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకేమున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి సార్. ఏంటి ఉన్నాయి? ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అమలు చేయాలంటే రిజర్వేషన్ అవసరం. చాలా ఉన్నాయి అంటే ఏమున్నాయి? ఒకటి ఒకటి ఇంకో పాయింట్, మీరు ఒక వీడియో చేయండి, నేను తప్పనట్లేదు. రాజ్యాంగంలో మార్పు తీసుకురావాలా, దీంట్లో కూడా కొంచెం రాజ్యాంగంలో మార్పు తేవాలా, రిజర్వేషన్ సిస్టంలో మార్పు తేవాలి. కొంచెం కించపరిచినట్టు మాట్లాడకండి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే మరి కాల్ చేస్తాను అంటున్నారు కదా సార్ డైరెక్ట్ గా. పాయింట్ వన్, నేను ఇక్కడ రెండు విషయాలు చెప్పదలుచుకున్నా, మంచిగా విను. అంబేద్కర్ని కాల్ చేస్తా అన్నదానికి నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే, అంబేద్కరు ద రిడిల్స్ ఆఫ్ రామకృష్ణ అని ఒక పుస్తకం రాసాడు. ఆ పుస్తకము రాముడు గురించి, కృష్ణుడి గురించి తప్పు తప్పుగా రాసిండు ఆయన. నేను రాముణ్ణి కృష్ణుని దేవునిగా మొక్కుతున్న నేను ఒక భక్తుణ్ణి. నా విశ్వాసాలు ఆయన దెబ్బతీసిండు. నా విశ్వాసాలు దెబ్బతీసిండు కాబట్టి నేను ఆయన గాల్ చేస్తానన్నాను. అసలు బుక్ రాయకపోతే, విను, ఆ బుక్ ఆయన రాయకపోయింటే, అసలు ఆయన చదవకపోయింటే ఆయన కాల్ చేస్తానే పదమైన నోటికెళ్ళి రాదు కదా. చట్టం ఏం చెప్తుంది చెప్పన్నా? వినయ్యా 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 అంటే ఒక్క నిమిషం ఆగయ్యా అన్న కంప్లీట్ అయిన తగ్గ మాట అంటున్నారయ్యా. కొద్దిగా అంబేద్కర్లకేమో ఆగదు, కొద్దిగా చెప్పండి. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది తెలుసా? హత్య, ఇప్పుడు నేరం చేసిన వాడికంటే నేరాన్ని ప్రేరేపించిన వాడిదే అధికమైన నేరం అని చెప్తుంది. సో నేను కాల్ చేస్తా అని అనడానికి ముఖ్య కారణం ఎవరు? అంబేద్కర్ రాసిన పుస్తకమే కదా, నా చేత అనిపించింది ఆయనే. అయినా కూడా ఒక వ్యక్తిని కానీ, మన చట్టం ఏం చెప్తుంది, ఒక వ్యక్తిని కానీ ఎవరినైనా కానీ చంపేస్తా అనే పదం వాడొద్దు. ఓకే రైట్, చట్టం ప్రకారం నేను ఆ పదం వాడినా, దానికి నేను ఆల్రెడీ సారీ అని చెప్పి కూడా ఒక వీడియో కూడా పెట్టినా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దానికి వీడియో కూడా పెట్టిన నేను అంతేందుకు, నిన్న కూడా ఒక వీడియో పెట్టినా, ఆ వీడియోలో కూడా వినతాడు. ఒక్క నిమిషం, మీరు దానికి సమాధానం చెప్పారు, నాకు ఇంకా కంప్లీట్ కాలేదు. నువ్వు మధ్యలో వచ్చేస్తావు ఏంటయ్యా, కొద్దిగా ఆగయ్యా. సో చంపుతా అన్నది తప్పు, ఎవరినే కానీ మనిషినైనా ఎవరినైనా కూడా, అది అంబేద్కరే కావచ్చు లేకుంటే నా మామూలు నిన్నైనా కావచ్చు, చంపుతా అనడం తప్పు తప్పు. సో అది నేను దాన్ని సారీ చెప్పేసినా అయిపోయింది. కానీ నేను చేసిన నేరాన్ని ప్రేరేపించింది ఎవరు? అంబేద్కరే కదా. మరి అంబేద్కర్ రాయద్దు కదా? లేదు, రాసింది కరెక్ట్ రాసింది కదా. నేను చంపేస్తాను మాత్రం తప్ప. సరే, ఇప్పుడు మీరు అలా అన్నారు కదా, అదే అది కాదయ్యా. ప్లీజ్ ఆగనా నన్ను, ఒక్క నిమిషం ఆగయ్యా. అలా కాదు అలా కాదు, మీరు మీ దానికి నేను సమాధానం చెప్పయ్యా. నేను సమాధానం ఇప్పుడు మనుస్మృతిలో సతీసామగమనం అనే ఒకటి మనుస్మృతిలో రాసింది ఉంది. అంటే సతీసామగమనము మనుస్మృతిలో ఎక్కడ కూడా రాసలేదు. చెప్తాను వినండి, చెప్తాను వినండి. భర్త చనిపోతే భార్యను విధవరాలుగా ఉండాలి. విధవరాలు కాదు, సతీసాగమనం అంటే ఏంటంటే, భర్త చనిపోతే భర్త చితి మంటల మీదనే భార్య కూడా కాల్ చేయాలా? అది 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 ఎలా ఎలా సమర్థించుకుంటారు మీరు? ఒక నిమిషం, నీకు అసలు చరిత్ర తెలియదు. మనుస్మృతిని ఎప్పుడైనా కొనుక్కున్నావా, చదివినావా? కొంచెం చదివినాం సార్. మనకు మనుస్మృతిని చదివావా అని అడిగినాను. మనస్మృతిని చదివితే ఏ అధ్యాయంలో ఉంది, ఏ శ్లోకం, శ్లోకం నంబర్ చెప్పు నాకు. మేము చదువుకోలేము సార్, మామూలుగా చదువుకున్నాము. ఇప్పుడు నేను చెప్తా వినమ్మా, ఇక్కడ కొద్దిసేపు రెండు నిమిషాలు మాట్లాడద్దు, మంచిగా వినాలా. మనస్మృతిలో సతీ సహగమనం గురించి ఎక్కడ రాయబడలేదు, అర్థమవుతుందా? అసలు సతీ సహగమనం ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అంటే, మన ఎప్పుడైతే మన మీద ముస్లిం రాజులు మన మీద దండయాత్రలు చేశారో, అంటే దాదాపుగా ఒక 1500 సంవత్సరాల క్రితం స్టోరీ అనమాట ఇది. సతీసాగమనం వచ్చింది ఎప్పుడు? 1500 సంవత్సరాల క్రితం. మనస్మృతి ఎప్పుడు రాసిర్రు? అది కొన్ని వేల సంవత్సరాల క్రితం మనస్మృతి రాసిర్రు. సతీసాగమనం మొన్న వచ్చింది, 1000 సంవత్సరాల క్రితం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే ముస్లిం రాజులు మొఘల్లు మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు రాజును ఓడించిన తర్వాత రాజు భార్యను, రాజుకు భార్యలు ఉంటుండే కదా, ఆ భార్యలను కూడా వారు భార్యలుగా ఉంచుకునేవాళ్ళు. అలాగే
ఊళ్ళో ఉన్న భర్తలు ఎవరన్నా చనిపోతే యంగ్ ఉంటారు కదా స్త్రీలు, యుక్త వయసులోనే చనిపోయిన భర్త భర్తలో భార్యలని కూడా వీళ్ళు ఉంచుకునే వాళ్ళు అనమాట. సో వాళ్ళకు లేడీస్ కు ఇష్టం లేకుండా ఇలా చేస్తున్నారని చెప్పేసి లేడీసే తీసుకున్న నిర్ణయం ఆ రోజుల్లో, లేడీ కొంతమంది స్త్రీలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే భర్తతో పాటు చనిపోయామని చేసి ఆ రోజు సతీసాగరం అనేది ఈ విధంగా వచ్చింది. దానికి మూల కారణం ఇది. ఎప్పుడైతే విదేశీయులు మన దేశం దండయాత్ర చేసి మా భర్తల్ని చంపి భార్యను ఉంచుకో వాళ్ళ పిన్నలుగా ఉంచుకుంటున్నారో కీపులుగా ఉంచుకుంటున్నారో దాన్ని సహించలేక వాళ్ళు చేసినది ఇది అనమాట. ఇది ఇది వచ్చిన తర్వాత అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళందరూ కూడా అది ఒక ఆచారం లాగా వస్తుంటే దాన్ని ఒక ఇది ఆచారం కాదు ఇది కారణం అని చెప్పి అప్పట్లో ఉన్న రాజారాం మోహన్ రాయ్ అందరూ కలిసి దాన్ని క్లోజ్ చేసారు. అసలు దీనికి మనధర్మ శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఓకే ఓకే, చరిత్ర ఇప్పుడు మీకు మీతో ఉన్న ప్రాబ్లం ఏం చెప్పాలన్నా, ఎవడో ఏదో చెప్తాడు ఫలానా రిఫరెన్స్ లో ఫలానా మీకు ఒక పీడిఎఫ్ మీకు షేర్ చేస్తారు. ఆ పీడిఎఫ్ లో ఏముంటది ఫలానా పేజ్ లో ఫలానా ఫలానా శ్లోకం ఉంటది. మరి ఆ శ్లోకాన్ని ఎప్పుడన్నా బుక్ కొనుక్కొని లేకుంటే ఆ బుక్ను ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకొని ఈ శ్లోకము నిజంగా అక్కడ ఉందా అనేప్పుడు చెక్ చేసి రావే మీరు? మీరు చెయ్యరు. వాడు చెప్పిండు ఏస్ ఉండదు కావచ్చు అని నమ్మేస్తారు అంటే. మీతో ఉన్న ప్రాబ్లం అదే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ నాతో మాట్లాడినందుకు, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒకటి ఏంటంటే ఇంకొకసారి అలాంటి పద మార్చుతానని డిబేట్ పెట్టండి, తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఎవరిదైనా అంతేనా, నేను ఒక హిందూ సోదరుగా నేను చెప్తున్నది ఏంటంటే ఎవరి మనోభావాన్ని దెబ్బతినేటట్లు మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను సార్. హలో, ఏం వీడియో చేసావు అంటే ఏమైతుందంటే యూట్యూబ్ లో క్రైస్తవుడు ఇక్కడ హైందవులు పోరాటం చాలా పెద్ద పోరాటం. ఎందుకు సార్ మనకు ఒక్కొక్కరు ఇజ్జత్ తీసుకోవడం తప్పు కదా? వాళ్ళదైనా సరే నేను ఎవరినైనా ఇప్పుడు ట్రోల్ వీడియోలు ఎట్లా చేస్తున్నారు, మాకు మస్తు కోపం వస్తుంది. ఇప్పుడు రాముడు అంటే నాకు ఇష్టం, ఆయనకు బట్టలు లేవు చున్నీలు లేదు అని వాడు పెడుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయనకు సంవత్సరానికి కొద్ది ఒకటే గుడ్డ, ఆయన అసలు దేవుడే కాదని వీళ్ళు పెడుతున్నారు. ఎందుకు సార్ ఇవన్నీ గొడవలు? ఎవడు దేవుడు వాడికి ఇష్టం, వాడు వాడు చేస్తాడు, మనం చేయాలి. వినయ్య పాయింట్ ఏంటంటే ఏ రోజు కూడా ఒక హిందువు భగవద్గీతను రామాయణము మహాభారతము పుస్తకం పట్టుకొని ఇతర మతాల దగ్గర పోయి వాళ్ళ డోర్లు కొట్టి మా దేవుడే గొప్ప, మా రాముడే గొప్ప దేవుడు, మా కృష్ణుడే గొప్ప దేవుడు, మా భగవద్గీత చదవండి, మా రామాయణం చదవండి అని మేము ప్రచారం చేసుకోము. ఎక్కడ జరగలేదు అది, వినండి కదా. కానీ ప్రొద్దున ఇవ్వగానే ఈ క్రిస్టియన్ మతాలు మా హిందూ ఇండాలకు వచ్చి పాంప్లెట్లు వంచడము, క్రిస్టియన్స్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మొన్ననే విషయం. కానీ ఏం చెప్తాను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసిన, అలా జరుగుతున్నాయి, దానికి నేను ఖండిస్తా. తమ్ముడు గుర్తుంచుకో, ఒకటి గుర్తుంచుకో, నేరం చేసిన వాడి కంటే నేరాన్ని చేయడానికి ప్రోత్సహించిన వాడే అది పెద్ద నేరస్తుడు అని చెప్పి చట్టం చెప్పి కరెక్టే. ఇప్పుడు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకునేది అంటే వాళ్ళ చర్చిలోనూ వాళ్ళ ఇండ్లలోనే చెప్పుకోవాలి, బయటికి వచ్చి చెప్పడానికి పర్మిషన్ ఉండదు. ఒకటి వాళ్ళు చేస్తారు కాబట్టి మన హిందువులు అగ్రెస్ట్ చేస్తున్నారు, తప్పేమో. అంటే రోడ్ మీద ఎక్కడైనా ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకుంటే కూడా తప్పు కాదు, వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మరి రికమెండేషన్ చేసేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా నేను స్వయంగా నేనే ఒక ప్రోగ్రామ్ పెట్టాను. ఓకేనా, చాలా సేపు అయింది, 43 నిమిషాలు మాట్లాడినాను, 44 నిమిషాలు మాట్లాడినాను. ఒక్కటి మాత్రం మర్చిపోకు, నాకు వీడియో పంపిస్తా అన్నావు, ఏ వీడియో మీ ఊర్లో గుళ్ళోకి రాని అంది ఒక వీడియో పంపించిన తర్వాత, నేను చూసిన తర్వాత 3 గంటల్లో నేను ఎరుంటా. కొట్టిరు కూడా సార్ నాకు, సహించిన నేను. నేనేం చెప్తున్నా, నువ్వు చెప్పినే నేను నమ్మాలంటే నాకు వీడియో రూపంలో చూపిస్తే నమ్ముతా. మీరు ఒకటే సార్, మా ఏరియాలో అంటిస్టిబుల్ పోవాలంటే మీరు సపోర్ట్ చేస్తానంటే మీకు వెనకాల నేను ఉంటాను సార్. నేనేం చెప్తున్నాను, నేను దళితుడుగా నేను ఒక దళితుడుగా మీకు ప్రతిదానికి నేను ఇంకో మాట చెప్తున్నాడు. ఇంకో మాట చెప్తున్నాడు, మా దగ్గర అంటిస్టిబుల్ అన్టచబిలిటీ ఉంటే నాకు చూపి వీడియోలు చూపించు, నేను అక్కడికి వస్తా,
వచ్చి ఎక్కడైతే అన్టచబిలిటీ ఉన్నదో ఆడ మొత్తం స్వామీజీలు బ్రాహ్మణులు ఉన్న పెద్ద పెద్ద బ్రాహ్మణులు వచ్చి ఆ అన్టచబిలిటీ పోయేంత వరకు నీకోసం పోరాడతారు వాళ్ళందరూ. 100% నీకోసం నువ్వు నేను కాదు పోరాడాల్సింది, మన కోసం వాళ్ళు పోరాడతారు. ఓకే 100% థాంక్యూ సార్. ఇది ఇది ఒక్కటి చేయండి, అన్ని మార్పులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే ముందు నాకు వీడియో పంపాలి నువ్వు, నాకు ఫస్ట్ వీడియో. 100% ఎక్కడ ఇలాంటి అన్యాయం జరిగినా మీకు వీడియో షేర్ చేస్తాను. రైట్ రైట్ రైట్. జై శ్రీరామ్. ఓకే జై శ్రీరామ్.